హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో హెల్దీగా రాగిపిండితో కేక్ను తయారు చేయబోతున్నాను. ఇది ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 50 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు మరిగించుకోవాలండి. దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదు, బెల్లం కరిగిపోతే చాలు. చూడండి, బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్తో ఇందులో వేసుకోవాలండి. 1 కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఈ కేక్ అనేది ఎగ్లెస్తో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆయిల్ నెక్స్ట్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు గుడ్లతో చేయాలి అనుకుంటే ఈ ఆయిల్ పెరుగు వేయనవసరం లేదు, ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా విస్కర్తో ఈ ఆయిల్ పెరుగు ఇదంతా కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇందులో ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీతో తీసుకుంటే అంత అండి. నేను 1 కప్ పిండికి ఏ విధంగా చేయాలి అనేది చెప్తున్నాను. అలాగే 1 కప్ గోధుమ పిండిని కూడా తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ వరకు చాక్లెట్ పౌడర్, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్, వీటిని ఇలా జల్లించుకోవాలండి. వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కాచి మరగబెట్టుకొని చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్ది వేసుకొని ఇలా విస్కర్తో ఎక్కడ వండ లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకొని ఇందులో కాస్త ఆయిల్ని వేసుకొని ఈ చుట్టూ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే కొద్ది గోధుమ పిండిని కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇలా వేసుకొని ఈ గిన్నె సగానికే వేసుకోవాలండి, ఫుల్గా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి, ఇవన్నీ వేసాం కాబట్టి కేక్ అనేది పొంగుతుంది. కాబట్టి ఈ కేక్ గిన్నెకి సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక కళాయిని పెట్టుకొని ఇందులో స్టాండ్ ఉంటే స్టాండ్ లేదంటే ప్లేట్ ఉన్నా పర్వాలేదండి, ఇలా పెట్టుకొని ఈ బ్యాటర్ని ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 45 మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే చూడండి కేక్ అనేది ఎలా పొంగిందో. ఇప్పుడు దీనికి ఒక నైఫ్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ ఇలాగా పొడి చూసినట్లయితే ఈ చాక్ అంటుకోలేదు కదా, అంటే ఉడికిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ అనేది కాస్త చల్లగయ్యాక ఒక ప్లేట్లోకి తీసి చూసినట్లయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాగిపిండితో చేసింది బాగోదు అని ఏమీ అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి కేక్ కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా స్పాంజీగా ఉంది కదా. అంతేనండి, రాగిపిండితో కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.